స్టేషన్ గన్పూర్ పాలకుట్టి డోర్నకల్లో కాంగ్రెస్ వరంగల్ వెస్ట్ లో కాంగ్రెస్ వరంగల్ ఈస్ట్ లో బిఆర్ఎస్ వర్ధనపేట భూపాలపల్లి ములుగులో కాంగ్రెస్ హవా చాడుతున్న పరిస్థితి ఒకసారి ఆ ట్రెండ్ మీరు చూస్తున్నారు ఆరు వేల ఓట్ల ఆధిక్యంలో ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారు అక్కడ నుంచి కాంగ్రెస్ తో సిపిఐ పొత్తు పెట్టుకుని వెళ్ళింది కోనం నేని అక్కడ నుంచి పోటీ చేశారు సిపిఐ నుంచి ఆయన ఆరు వేల ఓట్ల ఆధిక్యతను కనబరుస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా బీజేపీ హవాన్ చాటుతుంది ఎల్బీ నగర్ లో కూడా బీజేపీ ప్రస్తుతం ముందంజలో ఉన్నారు సామ రంగారెడ్డి ఆయన ముందంజలో ఉన్నారు అలాగే గోషామహాల్లో కూడా బీజేపీ అభ్యర్థి ముందంజలో పరిస్థితి ఆర్టీవీ స్క్రీన్ పైన కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ఉంచిన బస్సులను కూడా మనం చూస్తున్నాం ఆ దృశ్యాలు మీరు ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ఇచ్చినటువంటి బస్సులు వెహికల్స్ చూస్తున్నారు పూల తయారు చేశారని చెప్పుకోవాలి సూర్యపేట మంత్రి జగదీష్ రెడ్డి ఆధిక్యంలోకి వచ్చారు మురుగులో బిజెపి అభ్యర్థి ప్రహ్లాద్ ఆయన ఇంటికి వెళ్ళిపోయారు ఆయనకు మూడో స్థానానికి అక్కడ పరిమితం అయిపోవడంతో ములుగులో సీతక ప్రథమ స్థానంలో కొనసాగుతూ ఉన్నారు ఆ అజ్మీరా ఇంటికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది సూర్యాపేటలో ఆధిక్యంలోకి మంత్రి జగదీష్ రెడ్డి ప్రస్తుతం ఆధిక్యంలోకి వచ్చినట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే ముందు లో జగదీష్ రెడ్డి కొంత వెనుకబడి కనిపించారు ఇప్పుడు సూర్యాపేటలో ఆయన రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కంటే ఆయన ముందంజను కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది రోహిత్ ఆదిలాబాద్ జిల్లాలో ఆధిక్యతను కొనసాగిస్తున్నారు జిల్లాలో మీరు చూస్తే పాయల్ శంకర్ గారు అంత ముందు కూడా రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు ఆయనకు సానుభూతి ఉంది ఈసారి ఖచ్చితంగా గెలుస్తారని నమ్మకం కూడా ఉంది చివరి వరకు లీడ్ కొనసాగించి గెలిచే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది దాంతో పాటు మిగతా రెండు చోట్ల కూడా మిగతా మూడు చోట్ల మేము లీడ్ లో ఉండబోతున్నాం హోప్ఫుల్లీ ఆ మూడు చోట్ల కూడా మేము గెలుస్తాం మా ఎంపీ కరీంనగర్ లో ధర్మపురి అరవింద్ బండి సంజయ్

అంత మాత్రమే ఆయన ఏదో ఒక ఒక డైలాగ్ ఉన్నంత మాత్రమే ఆయన వెంట నడుస్తారనేది మాత్రం అనుకోవట్లేదు ఇంకొక రెండు మూడు రౌండ్లు దాటితే మళ్ళీ ఈటరాజు గారు ఎస్ అలంపూర్ లో కూడా బీఆర్ఎస్ కు రెండు వేల నూట నాలుగు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు అక్కడ అబ్రహంకు కాదని టికెట్ మార్చినటువంటి పరిస్థితి కూడా మనకి అక్కడ కనిపిస్తుంది అలంపూర్లో రెండు వేల నూట నాలుగు ఓట్ల ఆధిక్యతను కనబరుస్తున్నారు బాన్సువాడ్లో పోచారం పన్నెండు వందల ముప్పై తొమ్మిది ఓట్ల ఆధిక్యతను కనబరుస్తున్నారు శివ గారు ఎలా చూస్తారు ఈటన్స్ ని మహబూబ్ నగర్లో బీఆర్ఎస్ అనుకున్న దానికన్నా ఎక్కువ పర్ఫామ్ చేస్తూ ఉంది బీఆర్ఎస్కి అక్కడ వాళ్ళు ఆశలు ప్రధానంగా పెట్టుకున్నది మూడు స్థానాల్లోనే ఉండే దేవరగద్ర నాగర్ కన్నులు మాత్రమే గెలుస్తాము జడ్చల్లా కొంత ఆశ ఉండే కానీ ఇప్పుడు చూస్తుంటే అలంపూర్ రావటము ఖచ్చితంగా అక్కడ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి చెల్ల వెంకట్రామరెడ్డి ప్రభావం కనిపిస్తున్నట్లుగానే ఉంది తన కావాల్సిన వాళ్ళకి టికెట్ ఇప్పించి తన జయుడు అని తనతో సొంత మనిషిలో ఇప్పించేది బాగానే ఉంది అక్కడ తర్వాత కూడా ఇంకా కొన్ని సీట్లలో కూడా వాళ్ళు కొంచెం ఇది కొల్లాపూర్ షాదినగర్ కూడా లీడ్ ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నారు సో మొత్తం మీద రెండు నుంచి మూడు సీట్లు మహబాబు నగర్లో ఉమ్మడి మహబూబ్ నగర్లో బీఆర్ఎస్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది అండి రైట్ సో సూర్యాపేట సూర్యాపేట జగదీష్ రెడ్డి చూడండి మొదటి రౌండ్లో ముప్పై రెండు ఓట్లు లీడ్ బిహైండ్ ఉన్నారు ఇప్పుడు నాలుగు వందల ఓట్లు లీడ్లోకి వచ్చారు సో ఇది చివరి వరకు ఇట్లాగే కొనసాగుతుంది శివ గారు ఒక చిన్న బ్రేకింగ్ చూద్దామండి రేపు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు పాలకుర్తుల్లో పదకొండు వందల తొంభై ఎనిమిది ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ కనిపిస్తోంది వెనకంజలో వెనకంజలో ఉన్నారని చెప్పుకుని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడ యశస్వి రెడ్డి అతి పిన్న వయస్ అక్కడ గుర్తింపు పొందారు ఇక పటాన్ ఎస్ యస్ పటాన్చెరులో ఫస్ట్ రౌండ్ ముగిసింది నూట ఇరవై ఆరు ఓట్ల ఆధిక్యంలో మహిపాల్ రెడ్డి కొనసాగించినట్టుగా తెలుస్తోంది పటాన్ సంబంధించి సో పటాన్ సంబంధించి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ కూడా కొద్దిసేపట్లో మీకు ఆన్ స్క్రీన్ చూపించే ప్రయత్నం చేస్తాం ఒకసారి ఇక్కడ పాలకు సంబంధించి చూసే ప్రయత్నం చేస్తున్నాం పాలకుర్తులో పదకొండు వందల తొంభై ఎనిమిది ఓట్ల అధికంలో కాంగ్రెస్ ముందంచులో ఉన్నట్టుగా తెలుస్తోంది పటాన్ చెరువుకి సంబంధించి కూడా పటాన్ చెరువుకి సంబంధించి మొదటి రౌండ్ పూర్తయింది మొదటి రౌండ్లో మొదటి రౌండ్లో నూట ఇరవై ఆరు ఓట్ల అధికంలో మహిపాల్ రెడ్డి కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది రోహిత్ బ్యాక్ టు యూ ఎస్ పటాన్ చెరువులో కూడా మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి మహిపాల్ రెడ్డి ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు నూట ఇరవై ఆరు ఓట్ల ఆధిక్యంలో ఆయన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు పాలకుర్తులో పదకొండు వందల తొంభై ఎనిమిది ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంటే వెనుకందులో మంత్రి ఎర్రబల్లి వెను వెనుకందులో మనకి కనిపిస్తున్నారు అలంపూర్లో బీఆర్ఎస్కు రెండు వేల నూట నాలుగు ఓట్ల ఆధిక్యంలో విజయుడు వెళ్తున్నారు సూర్యాపేటలో కూడా బీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చింది భద్రాచలంలో పొదం వీరయ్య కాంగ్రెస్ అభ్యర్థి పొదం వీరయ్య మూడు వందల తొంభై ఏడు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు కొడంగల్లో రేవంత్ రెడ్డి పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు మహబూబ్ నగర్లో కాంగ్రెస్ బాగా పెర్ఫామ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఉమ్మడి కరీంనగర్లో కూడా కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ బాగా కనిపిస్తుంది అనుకున్న దానికంటే ఎక్కువే కనిపిస్తున్నట్టుగా ఉంది రాకేష్ రెడ్డి గారు మీరు చెప్పాలి అందరూ అనుకున్నట్టే ఖమ్మము నల్గొండ మహబూబ్ నగర్ వీటిలో కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ ఉంది అందులో ఎటువంటి అనుమానం లేదు హైదరాబాదు రంగారెడ్డి వరంగల్ ఇలాంటి ప్రాంతాల్లో టీఆర్ఎస్ బాగా పర్ఫామ్ చేస్తుంది అని అనుకున్నారు బట్ వరంగల్ చూసినట్టయితే వరంగల్ కూడా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ గారు లీడ్ ఉంది ఒక్కసారి ఇంట్రెస్టింగ్ గా ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు కాంగ్రెస్ కి సంబంధించి విజయోత్సవాలు అప్పుడే ప్రారంభించదనే చెప్పుకోవాలి ఆ విజయ రథాన్ని ఒకసారి మీరు చూస్తున్నారు ఆ బస్సులు ఎస్ ఒక ఊరే గింపు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు కాంగ్రెస్ కి సంబంధించి సంబరాన్ని ఇప్పటికే ప్రారంభించింది ఆ సంబరాన్ని అంబరాన్ అంటేలా ప్లాన్ చేసుకుంది ఇప్పటికే పటాకులతో ఒకసారి చాలా విషువల్స్ మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇదే ఇప్పుడు ఇదే వాహనం మీరు ఏ వాహనాన్ని అయితే చూస్తున్నారో అదే వాహనంలో ఇప్పుడు విజయ ర్యాలీ చేయడానికి కావచ్చు లేకపోతే ఇటు ఎమ్మెల్యేస్ ని పంపించడానికి అనే క్వశ్చన్ వరకు కూడా వినిపిస్తుంది సో చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఆ వెహికల్స్ మీరు చూస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పుడు దీంట్లో బయలుదేరబోతున్నట్టుగా తెలుస్తుంది ఎక్కడికి వెళ్తారు ఏంటి అనే అంశానికి సంబంధించి ఆ ఉత్కంఠ కొనసాగుతోంది ఆ విషువల్స్ మీరు చూస్తున్నారు ఇప్పటికే బస్సెస్ ని రెడీ చేశారు వాటిని పూల రథాలుగా తీర్చిదిద్దే అవకాశం కూడా లేకపోలేదు ఇప్పటికే కాంగ్రెస్ ధీమాను వ్యక్తం చేస్తుంది గెలుస్తామనే ధీమాలు పూర్తి లీడ్ లో ఉన్నాం ఇప్పటికి అరవై ఏడు స్థానాలే కాదు ఇంకా ఎక్కువ వస్తాయంటూ కూడా ఇటు కాంగ్రెస్ కి సంబంధించి ధీమాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఆ వెహికల్స్ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఇటు బస్సెస్ ని రెడీ చేసుకున్నారు వెహికల్స్ రెడీ చేసుకున్నారు ఆ విజయోత్సవాలకు సంబంధించి వెళ్ళడానికి కావచ్చు లేదు దేనికి అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సింది ఎస్ ఒకసారి మళ్ళీ రోహిత్ దగ్గర వెళ్ళే ప్రయత్నం చేస్తాను రోహిత్ మనకి స్టేషన్ కనపూర్ స్టేషన్ కనపూర్ నియోజకవర్గానికి సంబంధించి అందుతున్న సమాచారం స్టేషన్ కనపూర్లో కడియం శ్రీహరి ఆయన ముందంజలో ఉన్నారు మొదటి రౌండ్లో తొమ్మిది వందల యాభై ఆరు రెండో రౌండ్ ముగిసేసరికి నాలుగు వందల నలభై ఒకటి మూడో రౌండ్ ముగిసేసరికి మూడో రౌండ్లో వెయ్యి తొంభై ఏడు టోటల్ ఆయనకు రెండు వేల నాలుగు వందల తొంభై నాలుగు మొత్తం మూడు రౌండ్లు ముగిసేసరికి కడియం శ్రీహరి ఆధిక్యంలో ఉన్నారు సిరిసిల్లిలో కేటీఆర్ ఆధిక్యంలో ఉన్నారు ఇక చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ముందంజలో మనకు కనిపిస్తోంది చెన్నూరులో బాలక సుమన్ వెనుకబాబు ఉన్నారు గడ్డం వివేక్ వివేక్ వెంకట స్వామి ఆయన ముందంజలో ఉన్నారు ఐదు వేల ఓట్ల లీడ్ లో బాలకస్వామి కంటే కాంగ్రెస్ అభ్యర్థి చెన్నూర్లో ఆయన ముందంజలో ఉన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి బాలకస్వామి అక్కడ వెనుకంజలో కనిపిస్తున్నారు రైట్ ఇక ఆలేరు నియోజకవర్గం నుంచి మాట్లాడుకునే ప్రయత్నించదు ఒకసారి ఆలేరు నియోజకవర్గంలో రెండో రౌండ్ కూడా పూర్తయింది పదకొండు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల అలయ్య కొనసాగుతున్నారు కామారెడ్డికి సంబంధించి కూడా చూసే ప్రయత్నించేద్దాం ఇక్కడ కామారెడ్డికి సంబంధించి జుక్కల్లో నాలుగో రౌండ్ నాలుగో రౌండ్